నమస్కారం. గురుజీ మీరు శ్రీరాముడు పాదాలు. శ్రీరాముడు లంక మీద దండయాత్రలే ముందు ఇక్కడ వచ్చి మొట్టం ఎత్తి లంక చూసి ఇక్కడ నుంచి వారధి కట్టి ఇచ్చాడు. అదే కనిపించేది శ్రీరాముడు పాదాలు. ఇది చిన్న కొండ మీద ఉంది. ఈ కొండ పైన నుండి చిత్రసాగరము కట్టడం ఇది బాగుంటుంది చూడటానికి. 74 మెట్లు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చి అందరూ ఇక్కడ నుంచేది శ్రీలంక. ఇదే శ్రీరాముడు. శ్రీరాముడు వచ్చిన పాదాలు ఇవే. షూటింగ్ చేయలేదు, షూటింగ్ చేయడం ఒప్పుకోలేదు, కానీ పక్కన షూట్ చేసాము చూడాలి. ఇప్పుడు బయటకు వస్తున్నాం. అడ్డగుడిలో కెమెరా అలో లేదు. గుడి బయట నుంచి షూటింగ్ చేయడమే. అది కనిపించేది శ్రీరాముడు పాదాలు. చుట్టూ పూజ పూజ చేసుకుంటున్నారు. పోజారం పక్క నుంచి వీడియో తీసాము. మెట్లకి పైకి వెళ్ళాలి. అక్కడి పైన కనిపించారా చిన్న గుడి. పెద్ద గుడి ఏం కాదు, కానీ అక్కడి నుంచి అక్కడ రామేశ్వరంలో ఉన్న రామకాలి శ్రీరాముడు టెంపుల్ శ్రీలంకను చూసి కొండపై ఉంటుంది. వారధి ఎలా కట్టాలి అని ప్లాన్ చేశాడు. చూపిస్తాను ఎత్తుకునే మెట్లు. పైన కొండపైన ఈ గుడి గుడి చుట్టూ ఫస్ట్ ఒక రౌండ్ వేస్తున్నాను. అది కనిపించేది గర్భగుడి. గర్భగుడి లోపలికి కెమెరా అలో లేదు. అదే అదే శ్రీరాముడు పాదాలు. పూలు పూలు కట్టి పూజ కెమెరా అలో పక్కన సైడ్ నుంచి తీసాము. వీడియో తీసాము. అదే కనిపించదే శ్రీరాముడు పాదాలు. రెండు సార్లు తీసాము. అదే రిపీట్ చేసాము. ఇంకోసారి ఇది రామేశ్వరంలో ఊరు బయట ఉన్నటువంటి శ్రీరాముడి పాదాల టెంపుల్. శ్రీరాముడు నగర దండయాత్రకి వెళ్ళే ముందు కన్వీనియంట్ ప్లేస్ చూసుకోవాలని ఈ గుట్ట దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. ఇప్పుడు టెంపుల్ చుట్టూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడికే వచ్చి శ్రీరాముడు చూసి వారధి ఎక్కడ కట్టాలి ఎలా కట్టాలి చూసుకొని డిసైడ్ చేయడానికి ఈ కొండ మీదకి వచ్చి చూసి వారధి నిలబడి అది కనిపించేది సముద్రం. గుడి చుట్టూ గుడి చుట్టూ షూట్ చేస్తాను చూడండి. ఆ దూరం కనిపించేది శ్రీలంక సముద్రము. సముద్రం అవతల శ్రీలంక చిన్న గుడి. పెద్ద గుడి ఏం కాదు, కానీ ఏంటంటే పర్యాటక రామేశ్వరం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి శ్రీరాముడి పాదాలు చూసుకొని అందరూ వెళ్తారు. ఈ బైక్ ఈ బైక్ వెళ్తారు. బైక్ వెళ్తారు చిన్న హట్ట ఉంది, అది కట్టింది అక్కడి నుంచి చూసేయారు అని అంటారు. ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు ఇదంతా సముద్రమే, కానీ సముద్రం తగ్గిపోయి ఇసుక మట్టి ఇసుక దెబ్బలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల కోసం. సార్ తీసుకుని అరవ కూడా వీడియో ఎలా లేదండి, వీడియో ఎలా చేయట్లేదు, బయట నుంచి చూసాము. శ్రీరాముడి పాదాలు పోదారి వెనక వైపు నుంచి చేయడం జరిగింది. అంటే బాగానే చూసాము, అదే పోదారు గొడవ చేశాడు, షూట్ చేద్దామని గొడవ గొడవ చేశాడు. ఇక్కడ జనం చూసాడు, అందరూ ఇక్కడ నుంచి శ్రీలంక చూస్తాం, సముద్రం అంతా శ్రీలంక చూస్తున్నారు. అక్కడ కూడా ఉన్నాయి సముద్రం. వీడియో నచ్చుతాయి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామేశ్వరం కన్యాకుమారి వీడియోలు పెడతాను.